उम्मडि वरंगल जिल्ला व्याप्तंगा कार्मिक दिनोत्सवं घनंगा जरुगुतुन्नायि। इक्कड कार्मिक नायकुडिगा गुर्तिंपु पोंदिनटुवंटि पश्चिम नियोजकवर्ग एम्मेल्ये వినయ్ భాస్కర్ अलागे प्रभुत्व चीफ కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆయనతోటే మాట్లాడదాం సార్ చెప్పండి। అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నా మీరు కార్మిక నేతగా గుర్తింపు పొందారు, మీ గెలుపులో కార్మికుల పాత్ర కీలకంగా ఉంది, వాళ్ళ సంక్షేమం కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? అంటే ప్రపంచం అంతా కూడా మేడే ఒక రోజు ఈ కార్యక్రమం చేస్తారు, కానీ ఇక్కడ భిన్నంగా మే మాసం అంతా కూడా వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారి ఆరోగ్యం పరీక్షలు చేయటం, అదే విధంగా వారు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు వాళ్ళ పిల్లల చదువుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। అందులో భాగంగా భవన నిర్మాణాల కోసం ఏర్పాటు చేసినటువంటి మరి ఇన్సూరెన్స్ పాలసీ చాలా మందికి తెలియదు, ప్రమాదవశాత్తు పనిలో జరుగుతున్న ప్రమాదంలో గురైనప్పుడే వాళ్ళకి ఆలోచన వస్తుంది। అట్లా కాకుంటే ఈ మాసమంతా కూడా మా కోఆర్డినేటర్స్ తోని మరి ప్రతి అడ్డపైన కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది। అందులో మరి పెద్ద విజయవంతమైన కార్యక్రమం ఏందంటే మేము ఇన్సూరెన్స్ చేసిన దాంట్లో 6961 మంది క్లెయిమ్స్ కూడా తీసుకోవడం జరిగింది। ఇదే కాకుండా మరి ఈ మాసమంతా కూడా చేసినటువంటి కృషి ఫలితంగా మా కార్మిక పిల్లలు ఇంజనీర్ లైన్రు, డాక్టర్ లైన్రు, సిఏ లైన్రు విదేశాలలో చదువుకుంటానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా విదేశాలలో కూడా పోయి ఉన్నతమైన చదువు ఒకటే ఒక మాటలు చెప్పానంటే ఈరోజు ఉన్నటువంటి కార్మికుడు ఆ కార్మిక కుటుంబం మరొక్కసారి కార్మికుడు కాకుండా మరి ఉన్నతమైన చదువులు చదవాలనే లక్ష్యంతోనే ఈ కార్మిక మాసోత్సవం। ఇదే విధంగా మరి ఒక కార్మిక భవన్ కూడా ఉండాలి, వారికి అన్ని రకాలుగా వారు ఎదుర్కొన్న సమస్యలు అక్కడ చర్చించుకోవాలి, వారి పిల్లలు వారి ఇతర మహిళలకు కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక కార్మిక భవన్ ఏర్పాటు చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో కూడా స్థలాలు కేటాయించడం జరిగింది। మా కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఇంటికే పెట్టేసి నిర్మాణం చేసుకున్నటువంటి ఆ కార్మిక భవన్లో పెద్ద ఎత్తున మరి వారి సంక్షేమం కోసం చర్చించుకున్నట్టు సమావేశం కాకుండా స్కిల్ వాళ్ళ పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ పెడతాం, ఆ మహిళల కోసం టెలరింగ్ సెంటర్ పెడతాం, రకరకాలుగా కార్యక్రమాలతోని ఆ కార్మిక భవన్ కూడా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమం చేపడతాం। ఇలాంటి కార్మికులని మీరు అసంఘటిత కార్మికులు చాలా మంది ఉన్నారు కదా, ఎన్ని ఎన్ని విభాగాలకు సంబంధించిన కార్మికులకు ఈ ఇన్సూరెన్స్ పథకం అమల్లోకి తీసుకొస్తున్నారు, మీరు ఎంత పేమెంట్ ఈ కార్మిక అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులను చూసినట్టయితే తట్ట పని చేసి ట్రాక్టర్ కూలి కానిచ్చి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మేస్త్రి ఈ అనేక రంగాలు అంటే సుమారు 26 రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఇన్సూరెన్స్ వర్తించేస్తుంది। ఇంకొక మాటలు చెప్పానంటే మా ఆటో కార్మిక సోదరులు ఉన్నారు, వాళ్ళు పొద్దంతా కూడా రాత్రిపూట ఆటో నడుపుతారు, పొద్దున ఎలక్ట్రీషియన్ పనిచేస్తారు, ఇట్లా పనిచేసే వాళ్ళు కూడా మరి వాళ్ళకు కూడా వర్తింపజేయాలని గౌరవ ముఖ్యమంత్రి కోరితే పెద్ద మనసుతో చేశారు। ఈరోజు మరి అనేక మంది అనారోగ్యంతో గురవుతున్నారు, పెరిగినటువంటి మరి ధరకు అనుగుణంగా వారి కూలి గీడతలేదు, ఆరోగ్యం కూడా క్షీణిస్తుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఈరోజు ఉచితంగా 18 పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు। అందులో భాగంగా ఈ నగరంలో మరి ఇక్కడ ఇదే అడ్డపైన రేపు ఉదయం 10 గంటల నుంచి అందరికి కూడా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేస్తారు। ఒకవేళ వారి ఆరోగ్యం క్షీణించి ఇంకేమైనా వైద్య సేవలు అందియాలంటే హైదరాబాద్ తీసుకుపోతాం, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మరి ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స చేస్తాం, మొత్తానికి మాత్రం ఈ మాసం అంతా కూడా కార్మిక సంక్షేమం కోసం చేస్తాం। ఈ తీరుగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కార్మిక సంక్షేమం కోసం పాడుపడుతుంటే మరి ఇంకొక వైపు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను కూడా కాలు రాస్తూ 4 కోట్లు తీసుకొచ్చి ఈరోజు ఈఎస్ఐ లేకుండా పిఎఫ్ మిత్తి తక్కువ చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ను ఏ దూరదృష్టితోనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పేద వర్గాలకు భద్రత కల్పించాలి, వాళ్ళకు హక్కు కల్పించాలని చేసినటువంటి అన్నిటిని కూడా ఈ 4 కోట్ల ద్వారా ఈ బీజేపీ ప్రభుత్వం అన్ని కాలు రాస్తుంది। కాబట్టి ఈ మాసమంతా కూడా కార్మిక ఉద్యోగ చైతన్య మాసంగా మరి పిలువబడి ఈరోజు ఈ మాసమంతా కూడా చేసి చైతన్యం చేసి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం। ఇది కార్మికులకు సంక్షేమం కోసం తీసుకున్నటువంటి చర్యల భాగంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సూరెన్స్తో పాటు వాళ్ళ ఆరోగ్య సమస్యలను క్లియర్ చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు। ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్మిక వేడుకలు జరుగుతున్నాయి। కెమెరాన్ వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్।